గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఓపెనింగ్ వాజ్ ఇన్ రెడ్, బట్ ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మరికొన్ని రికార్డులు సృష్టించాయి. డౌ జోన్స్ చారిత్రాత్మక 27,000 మార్కును సాధించింది. సో ఫస్ట్ టైం ఎవర్ 27,000 దాటడం డౌ జోన్స్ సంబంధించి. సో జనవరి 2018లో 26,000 మార్కును టచ్ చేసిన డౌ జోన్స్ ఇండెక్స్ ఇప్పుడు 27,000ని క్రాస్ చేసింది. సో ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పట్టింది ఈ 1,000 పాయింట్స్ అచీవ్ చేయడానికి. సో ఇందులో మైక్రోసాఫ్ట్ది ప్రధాన పాత్ర, అలాగే S&P 500 కూడా 2,999 జస్ట్ 1 పాయింట్ దూరంలో క్లోజ్ అయింది. సో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ని జూలై 29 అనౌన్స్ చేయబోతోంది అన్న అంచనాలు యుఎస్ ఎకానమీకి సంబంధించి కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్ట్రాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనుకున్న దానికంటే 0.1% ఎక్స్ట్రాగా నమోదైంది. అందుకని ఫెడరల్ రిజర్వ్ ఇక తప్పనిసరిగా వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో యుఎస్ మార్కెట్స్, అలాగే ఆ ప్రభావం ఇతర ఏషియన్ మార్కెట్స్ మీద కూడా కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు యుఎస్లో రిసెషన్ వస్తుందట అని 3 సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నారు, కానీ ఎక్కడా కనపట్టలేదు ఆ ఛాయలేవి కూడా. ఎకానమీ బాగానే ఉంది అని చెప్పడానికి ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లేషన్ నెంబర్సే ఒక ఉదాహరణ. సో ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే షార్ట్ కవరింగ్ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవాళ అఫ్కోర్స్ ఎస్టేక్స్ నిఫ్టీ ఒక 10 పాయింట్ల డౌన్ టిక్ని సూచిస్తోంది, బట్ చాలా షార్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. నిన్న కూడా చూసాం మనం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది సుమారుగా 82 పాయింట్స్ లాభంతో నిఫ్టీ క్లోజ్ కావడం అనేది మనం చూసాం. సో ఈ మార్నింగ్ కూడా కొన్ని పాజిటివ్ న్యూస్ మనకు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి, లైక్ డెట్ రిజల్యూషన్స్. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్కి సంబంధించిన కంపెనీలో, ప్రత్యేకించి రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ ఈ రెండు కంపెనీలకు కూడా ఒక అసెట్ మానిటైజేషన్ ద్వారా డెట్ రిడక్షన్ చేసుకుంటున్నారు అనే వార్తలు, అలాగే DHFL కి సంబంధించి మరికొన్ని ఒక వారం రోజుల పాటు రిజల్యూషన్ ప్లాన్ సబ్మిట్ చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేయడం లెండర్స్ అందరూ కూడా, ఇవన్నీ కొంత మార్కెట్స్లో ఒక ఊరట లభించడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు మనం. సో FII సెల్లింగ్ మాత్రం కొనసాగుతోంది. మొత్తం మీద లాస్ట్ 8 డేస్లో 3,000 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మారు. సో 316 క్రోర్స్, నిన్న కూడా 316 కోట్ల రూపాయల సెల్లింగ్ మనం చూసాం FIS నుంచి. సో రిజల్ట్ సీజన్ ప్రారంభమైంది, వాటి నుంచి మరింత ఊపందుకోబోతోంది. ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్, అలాగే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఈ రెండు సంస్థలు కూడా అఫ్కోర్స్ మార్కెట్ అవర్స్ తర్వాత ఎర్నింగ్స్ అనౌన్స్ చేస్తాయి. సో ఆ రిజల్ట్స్ కోసం కూడా మార్కెట్స్ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి అఫ్కోర్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్లో 12% వరకు ఈ స్టాక్ పెరగడం చూసాం. ఎందుకంటే భారత్ ఫైనాన్షియల్ మెర్జర్ తర్వాత ఫస్ట్ రిజల్ట్ ఇది. సో ఎన్పిఏ రిజల్యూషన్ కావచ్చు, అలాగే ILNFS అంశానికి సంబంధించి కావచ్చు, ఎటువంటి నిర్ణయాలని ఎటువంటి కామెంటరీని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటిస్తుంది అనేది కొంత ఆసక్తికరమైన అంశం. అదర్వైజ్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్ ఫ్రమ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఎందుకంటే ఒక అపూర్వమైన ధోరణిని ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి మనం గమనించాం. సో అది అండ్ భారత్ 4G సక్సెస్ఫుల్గా మెచ్ చేసుకోవడంలో కావచ్చు, అలాగే ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజర్స్ ఇవ్వడం. సో చాలా బ్యాంక్స్లో మనం చూసాం, ఎస్పెషల్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, రమేష్ సోప్టి అండ్ రాణా కపూర్. సో గుడ్ మేనేజ్మెంట్, బ్యాడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలో ఈ రెండింటిని చూసుకుంటే చాలు, మనం ఎక్కువ ఉదాహరణలు పరిశీలించాల్సిన అవసరం లేదు. సో చాలా ఇంప్రెసివ్గా ఇండస్ఇండ్ బ్యాంక్ తన కష్టం నుంచి బయటపడగలిగింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది ట్రాన్స్పరెన్సీ, ఏమీ ఎక్కువ తప్పులు చేయలేదు. ILNFS లో ఇరుక్కోవడం అనేది ఇట్స్ నాట్ ఏ వాళ్ళొక్కళ్ళకి సంబంధించిన విషయం కాదు, చాలా సంస్థలు మునిగాయి కాబట్టి దీన్ని మార్కెట్ క్షమించింది. అదే ఎస్ బ్యాంక్లో అటువంటి క్షమార్హం కాని నేరాలు ఏవో చేశారు వాళ్ళు, ఇప్పటికి కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. సో అందుకనే ఎస్ బ్యాంక్ని ఎప్పటికప్పుడు వెనక కొడుతూ ఉంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అక్కడే నిలబడగలిగింది. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా మనం లాస్ట్ ఫ్యూ డేస్లో గెయిన్స్ కూడా చూసాం. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవాళ ఈ మార్నింగ్, KPR మిల్స్ చిన్న కంపెనీ 230 క్రోర్స్ వర్త్ బైబ్యాక్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు బైబ్యాక్ ట్యాక్స్ అనేది వచ్చింది లాస్ట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్లో. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి బైబ్యాక్ రూట్ని ఎంచుకుంటున్నాయి కంపెనీలు అనే అనుమానంతో కావచ్చు, ఆర్ వాళ్ళకున్న ఆధారాలతో కావచ్చు, ఈ బైబ్యాక్ రూట్ని ఆపాలి. 20% ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు ఒక కంపెనీ బైబ్యాక్ వెళ్ళింది అంటే. అందుకని KPR మిల్స్ బైబ్యాక్ ప్లాన్ని ఉపసంహరించుకుంది. ఇలా చాలా కంపెనీస్ చేసే భవిష్యత్తులో అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.
సో ఇక నిఫ్టీకి సంబంధించి కావచ్చు ఆర్ టెక్నికల్ సంబంధించి రాజేంద్ర గారు మరిన్ని అంశాలు చెప్తారు. అదర్వైజ్ ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్లో మనకు పెసిమిజం ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కొనసాగుతోంది. సో వాళ్ళ సెల్లింగ్ ఆగినంత కాలం మార్కెట్స్ ముందుకు వెళ్ళే అవకాశాలు లేవు. మేబీ టెక్నికల్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే లాంగ్ పొజిషన్స్ ఇప్పుడు చూస్తే ఓన్లీ ఇండెక్స్ ఫ్యూచర్స్లో 47% లాంగ్స్ ఉన్నాయి, 53% షార్ట్స్ ఉన్నాయి. సో షార్ట్ కవరింగ్ వస్తుంది, బట్ ఎట్ ది సేమ్ టైం ఫ్రెష్ బయింగ్ మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపట్టలేదు బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ల్యాక్ ఆఫ్ గ్రోత్ ట్రిగ్గర్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సి ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద వెల్త్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్న సమయం ఇది. సో రాజేంద్ర గారు టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, సో ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల పరిస్థితి ఏంటి? ఐ థింక్ లాస్ట్ 5 డేస్ చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక మంచి సెల్ ఆఫ్ రావటం చూసామండి. ఆల్మోస్ట్ 11,980 నుంచి క్లోజ్ టు 11,460 దాకా సెల్ ఆఫ్ రావటం చూసాం విత్ ఇన్ 3 డేసే. సో అగైన్ మార్కెట్ 3 డేస్ నుంచి సైడ్వేస్లో ఉందని చెప్పొచ్చు మనం. బట్ అగైన్ మనం పదే పదే చెప్తూ ఉంటాం, షార్ట్ టర్మ్ మార్కెట్ ట్రెండ్ ఏదైతే ఉందో 20 డే మూవింగ్ యావరేజ్ని బట్టి బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే అది 20 డే మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతుంటుందో ప్రాబ్లీ అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని పదే పదే చెప్తున్నాం. ఈవెన్ నౌ వీ స్టాండ్ బై ద సేమ్. సో ఈ స్టేజ్లో మనం చూస్తే కనుక 11,737 అనేది 20 డే మూవింగ్ యావరేజ్, అండ్ స్వింగ్లో మనకి ప్రీవియస్ స్వింగ్లో చూసుకుంటే 11,625. సో ఫస్ట్ స్వింగ్లో రెసిస్టెన్స్ ఉంటుంది 11,625 అనేది, అండ్ దాని తర్వాత 11,737. సో క్లియర్లీ మనకి మార్కెట్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎగ్జిట్ పోల్ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ అయితే హాఫ్ చేసింది, కానీ ఫుల్లీ ఫిల్ చేయలేదు ఇంకా గ్యాప్. సో ఎప్పుడైతే 11,426 వస్తుందో ప్రాబ్లీ ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. మేబీ అక్కడ మార్కెట్ ఫాల్ అనేది హాల్ట్ అవ్వచ్చు, దట్స్ ద జనరల్ కన్సెన్సస్. దాని తర్వాత మేబీ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవకాశాలు ఉంది 11,400 నుంచి 11,750 ఆర్ 800 మధ్యలో. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో సెలాన్ ర్యాలీస్ కానీ చెప్తారు ఎవరు టెక్నికల్ చార్ట్స్ చూసినా కూడా, బట్ కాంట్రేరియన్స్ ఎవరైతే ఉంటారో మేబీ బై ఆన్ డిప్స్గా కూడా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ 3 డేస్ లో ఏదైతే ఉందో 11,460 అలా వచ్చింది అనుకుంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి స్టాప్ లాస్ ఓ 50 పాయింట్స్ ఉంటుంది, అండ్ పుల్ బ్యాక్ వస్తే 200 పాయింట్స్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మార్కెట్ డౌన్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో లాంగ్ వెళ్ళటం అండ్ హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో షార్ట్ వెళ్ళటం ఈజ్ ఎ గుడ్ ఐడియా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అవుట్ పర్ఫామ్ చేస్తున్న ఇండికేషన్ చాలా కనిపిస్తున్నాయి మనకి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కూడా అదే చెప్తున్నాం, ఎందుకంటే మనకి గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్ రోజు 30,111 అనేది అక్కడ దాకా రావాల్సి ఉంది బ్యాంక్ నిఫ్టీ, బట్ రాలేదు ఇప్పటిదాకా. అంటే ప్రాబ్లీ ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ స్టేజ్లో అని చెప్పొచ్చు. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 30,906. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ మొన్నటి స్వింగ్లో 3,300 నుంచి 31,200 అంటే 900 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ రేంజ్లో అగైన్ నిఫ్టీ లాగానే డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్లో లాంగ్ అండ్ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్లో షార్ట్స్ వెళ్ళి అక్కడ నుంచి 100 to 150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ దట్స్ ద ఓన్లీ ట్రేడింగ్ ఐడియా ఈ స్టేజ్లో. సో ఇన్ఫోసిస్ ఇండస్ట్రీ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఇవాళ, అండ్ రిజల్ట్ సీజన్ టీసీఎస్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. మిగతా కంపెనీల రిజల్ట్స్ సంబంధించి ఆర్ ఓవరాల్గా ఈ రిజల్ట్స్ ప్రభావం ఆయా స్టాక్స్ మీద ఏ విధంగా ఉండబోతుంది? సార్ ఒకటండి, మనకి అర్నింగ్స్ గురించి మనం ముందే చెప్తూ వస్తున్నామండి, కొద్దిగా మ్యూటెడ్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇది ఇట్స్ అక్రాస్ ది సెక్టర్స్ అని చెప్పుకోవచ్చండి, ఐటీ ఒకటే కాదని ఐటీతో పాటు ఆటో చాలా సెక్టర్స్ కూడా డిసప్పాయింట్ చేసే అవకాశం కనబడుతుంది. కాకపోతే ఒక సెక్టర్ అండి మనం లాస్ట్ క్వార్టర్లో కూడా రికమెండ్ చేస్తూ వస్తాము, ఒక సెక్టర్ మాత్రం ఇట్ విల్ డూ గుడ్ అండి ఇప్పుడున్న సెక్టర్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా, దట్ ఈస్ కార్పొరేట్ బ్యాంక్స్ అని మనం చెప్తూ వస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఒక రికమెండేషన్ కూడా చెప్పుకోవచ్చండి, ఐసీఐసీఐ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే సో లోన్ గ్రోత్ వాళ్ళది ఆల్మోస్ట్ ఇంపెక్కబుల్ గ్రోత్ని చూపించారండి, ఆల్మోస్ట్ 15% లోన్ గ్రోత్ చూపించారు. దాంట్లో రీటైల్ లోన్ బుక్ ఆల్మోస్ట్ ఒక 21% గ్రోత్ చూపించారండి లాస్ట్ క్వార్టర్లో. ఇన్ ఇండస్ట్రీ వాజ్ హోల్ ఇండస్ట్రీ వాజ్ స్ట్రగ్లింగ్, ఆల్మోస్ట్ ఈ సెక్టర్లో ఉన్న ఈ బ్యాంక్ మాత్రం బాగానే పర్ఫార్మెన్స్ చేయగలిగింది. అండ్ ఇంతకుముందు కార్పొరేట్ బ్యాంక్స్ పైన కార్పొరేట్ బ్యాంకింగ్ పైన ఏదైతే రిలయన్స్ ఉండిందో అది కొద్దిగా తగ్గించుకొని రీటైల్ వైపు రావడం అనేది డైవర్సిఫై చేయడం అనే అనుకోవచ్చు. సో అక్కడ రిస్క్ కొద్దిగా తగ్గింది, అండ్ దాంతోపాటు ఎస్ఎంఈ లోన్స్ పైన కూడా చాలా వరకు ఫోకస్ చేశారు. ఎస్ఎంఈ లోన్స్ పైన ఆల్మోస్ట్ ఒక 20% గ్రోత్ చూపించారండి లాస్ట్ ఇయర్ చూసుకుంటే. సో ఓవరాల్గా FY19 వర్సెస్ FY18 చూసుకుంటే చాలా ఇంపెకబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా స్టాక్ కూడా రీరేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది, ఎందుకంటే రీటైల్ వైపు కొద్దిగా ఫోకస్ చేయడం వలన అండ్ మేనేజ్మెంట్ మారడం వలన అండ్ వాళ్ళ ఫోకస్ పెరగడము అండ్ క్వాలిటీ బ్యాంక్ పైన బ్యాంకింగ్ పైన కొద్దిగా ఫోకస్ చేయడం వలన సో రీరేట్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. సో కరెంట్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఒక 2 to 2.2 బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుందండి స్టాక్. సో ఎనీవేర్ బిట్వీన్ 2.8 to 3 బుక్ వాల్యూ అనేది రీజనబుల్ ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చండి. సో ఆ యాంగిల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 520-530 ప్రైస్ వరకు కూడా టార్గెట్ ఇచ్చుకోవచ్చండి ఐసీఐసీఐ బ్యాంక్కి. రైట్ నౌ ఈ బ్యాంక్ మనకు ఆల్మోస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 425 రూపీస్.
సో ఇక్కడ నుంచి చూసుకున్న ఎనీవేర్ బిట్వీన్ 22-24% అప్సైడ్ కనబడుతుంది కాబట్టి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయన్ చేయొచ్చు అంటే కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. కొద్దిగా తక్కువగా ఉంటే మేబీ ఒక రిజల్ట్స్ వరకు వెయిట్, రిజల్ట్స్ తర్వాత మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్. బట్ ఓవరాల్గా బ్యాంక్ ఈజ్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్ అండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు. అండ్ ఎన్పిఏ లెవెల్స్ అండ్ ప్రొవిజన్ కవరేజ్ రేషియోస్ గురించి ఏదైతే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటామో, ప్రొవిజన్ కవరేజ్ రేషియో వచ్చేసి ఆల్మోస్ట్ 70% దగ్గర కనబడుతుందండి. ఒక 200 బిప్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు వర్సెస్ FY18 చూసుకుంటే. అండ్ దాంతోపాటు ఎన్పిఏ లెవెల్స్ చూసుకుంటే చాలా వరకు ఈజ్ ఆఫ్ అయ్యాయండి. గ్రాస్ లెవెల్లో 6.7 అండ్ నెట్ లెవెల్లో 2.06, అంటే ఆల్మోస్ట్ 2.1 నెట్ ఎన్పిఏ లెవెల్స్ అని అనుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, బ్యాంక్ ఫోకస్ పెరుగుతూ ఉంది అండ్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫై చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అన్ స్ట్రాంగ్ ఫుటింగ్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఎన్ఐఎమ్స్ కూడా చాలా వరకు మంచి పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. రైట్ నౌ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ ఎన్ఐ కరెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 3.7, విచ్ ఇస్ లైక్ ఇండస్ట్రీలో చూసుకుంటే డీసెంట్ అని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే అంటామో గ్రోత్ కూడా చాలా, సో టాప్ లైన్ గ్రో అవుతుంది, బాటమ్ లైన్ గ్రో అవుతుంది అండ్ క్వాలిటీ పెరుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, రెడీ ఫర్ రీరేటింగ్ అని చెప్పుకోవచ్చు అండి. 520 టార్గెట్ ప్రైస్తో ఐసీఐసీఐ బ్యాంక్ని కొనుగోలు చేయొచ్చండి అండ్ డిప్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక సోలార్ ఎనర్జీ మేజర్ సోలార్ ఎనర్జీ పవర్ దిగ్గజం గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్ తాజాగా జిఐసి నుంచి, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి $329 మిలియన్ అంటే సుమారుగా 2,310 కోట్ల రూపాయల తాజా పెట్టుబడులు సంపాదించింది. సో గ్రీన్కోలో ఇంతకుముందే $2.2 బిలియన్ ఈ రెండు కంపెనీలు కలిసి ఇన్వెస్ట్ చేశాయి జిఐసి అండ్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. సో $2.2 బిలియన్ అంటే మోర్ దాన్ 15,000 క్రోర్స్. సో దట్ షోస్ ది పొటెన్షియల్ ఆఫ్ దిస్ కంపెనీ గ్రీన్కో, అలాగే ది కాన్ఫిడెన్స్ దట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ఇన్ దిస్ కంపెనీ. మనం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనంతపురంలో ఈ కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ని మన జగన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసి పడేశారు. సో దట్ షోస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. బట్ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా ఉన్నది, దేశంలో మరే ప్రాంతానికైనా వెళ్ళగలరు, ఎక్కడైనా వాళ్ళ యూనిట్ నెలకొల్పుకోగలరు. కాబట్టి బిజినెస్ మెన్ని మనం వీ షుడ్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్, వీ షుడ్ హానర్ దెమ్, వాళ్ళకి సెల్యూట్ చేసి మరీ మన రాష్ట్రాలకు తీసుకురావాల్సిన యాటిట్యూడ్స్ని మన ప్రభుత్వాలు డెవలప్ చేసుకోవాలి. అంతేగాని ఇంతకుముందు ప్రభుత్వం ఏదో చేసింది దాన్ని మనం నెగెట్ చేద్దాం, ఇలాంటి యాటిట్యూడ్స్ కుదరవు. అలాంటి పనులు చేస్తే బిజినెస్ మెన్ వెళ్ళిపోతారు, ఎవరికి నష్టం, మనకే నష్టం, మన తెలుగు రాష్ట్రాలకే నష్టం వస్తుంది. కాబట్టి లెట్స్ హోప్ విజ్డమ్ ప్రివైల్స్ ఆన్ ది పొలిటికల్ లీడర్స్. విరామం తీసుకుందాం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ అండ్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి రామకృష్ణారావు మొదటి కాలర్. హలో, హలో, అడగండి రామకృష్ణారావు. సార్ అడగండి, ప్రశ్న అడగండి. ఇప్పుడు ఇది మన ఎస్ బ్యాంక్ లో బాండ్స్ తీసుకోనండి. ఏమండి, ఎస్ బ్యాంక్ లో బాండ్స్, పర్పెచువల్ బాండ్స్ ఉంటాయి కదా 9% ఇంట్రెస్ట్. ఓకే అండి. మీ బాండ్స్ అయితే యూ కెన్ కంటిన్యూ అండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి ఇంకా డిఫాల్ట్ అయ్యేంత దారుణమైన స్థితికి రాలేదు. బట్ ఈక్విటీ షేర్లో అంటే సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి బ్యాంకుకి సంబంధించి మనం అటువంటి ఒక పరిస్థితి గమనిస్తున్నాం, షేర్ ప్రైస్లో ఫాల్ అనేది. బట్ ఇఫ్ యూ హ్యావ్ బాండ్స్ దెన్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు దెమ్ అండి. కాకపోతే ఇంకా సేఫ్టీ కావాలి నాకు, రిస్క్ ఏమాత్రం తీసుకోలేను అని అంటే అప్పుడు దెన్ యూ కెన్ షిఫ్ట్ సమ్ అదర్ AAA రేటెడ్ బాండ్స్. సో ప్రస్తుతానికి ఐ థింక్ దట్ యూ కెన్ కంటిన్యూ యువర్ బాండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. తర్వాత వండర్లాండ్ గురించి అడుగుతున్నారు రత్నారెడ్డి. వండర్లాండ్ హాలిడేస్ అండ్ టాటా గ్లోబల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా ఇందులో? యా, టాటా గ్లోబల్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఆ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 170-180 మధ్యలో బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. బట్ కన్జంప్షన్ స్టాక్స్ అన్నింటిలో కూడా సెల్ ఆఫ్ ఉంది, కానీ దీనిలో కూడా సెల్ ఆఫ్ రావచ్చు డెఫినెట్లీ, మేబీ ఈ క్వార్టర్ కాకపోతే నెక్స్ట్ క్వార్టర్లో. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 235-240 మధ్యలో ట్రేడ్ అవుతుంది స్టాక్. సో నా ఉద్దేశంలో అప్ టు 180 మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. వండర్లా అగైన్ ఇట్ షుడ్ బి ట్రేడింగ్ స్టాక్ అని చెప్పొచ్చు అండి. స్టాక్ ఈజ్ ఇన్ సైడ్ వేస్ ట్రెండ్. సో దీని రేంజ్ మనం చూస్తే కనుక హైర్ ఎండ్ 350 ఉంది అండ్ లోవర్ ఎండ్ అరౌండ్ 250 దగ్గర ఉంది. సో అరౌండ్ 250-220 మధ్యలో అక్యుములేషన్ చేయాలని చెప్పొచ్చు. అండ్ 350-370 మధ్యలో ఐ థింక్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. సో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్
కమిట్మెంట్లో భాగంగా అబుదాబీకి చెందిన అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అలాగే జేఏసీ హోల్డింగ్స్, ఈ రెండు సంస్థలు కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మేజర్ గ్రీన్కో ఎనర్జీలో 329 మిలియన్ డాలర్ల తాజా పెట్టుబడులు, అంటే సుమారుగా 2,310 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఒక డెఫినెటివ్ అగ్రిమెంట్ని గ్రీన్కో ఈ రెండు సంస్థలతో కుదుర్చుకుంది. సో ప్రస్తుతం గ్రీన్కో ఈక్విటీలో జిఐసికి 61% హోల్డింగ్ ఉంది, అలాగే అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి 15% ఉంది. మిగతాది ప్రమోటర్స్ చలమల్ శెట్టి అనిల్, అలాగే కొల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరికి కలిపి, సారీ కొల్లి మహేష్ వీళ్ళిద్దరికి కలిపి 24% స్టేక్ ఉంది. సో గ్రీన్కో గోయింగ్ విత్ గ్రేట్ గన్స్. దేశవ్యాప్తంగా సుమారుగా 7 గిగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీ నెలకొల్తుంది. ఇందులో ఆల్రెడీ 4.2 గిగావాట్స్ కెపాసిటీ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ గ్రీన్కో, గో హెడ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, రాజమండ్రి నుంచి శ్రీనివాస్ రెడ్డి. హలో, హలో, అడగండి శ్రీనివాస్ రెడ్డి. సార్, హెవెల్స్ ఫ్యూచర్స్ లో ఈ రేట్లో బై చేయొచ్చా? ఏదండి, హెవెల్స్ ఫ్యూచర్స్ లో ఈ రేట్లో బై చేయొచ్చా? హెవెల్స్ కదా, హెవెల్స్, అవునండి, ఫ్యూచర్స్ లో. ఓకే, ఫ్యూచర్స్ లో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందా? డెఫినెట్లీ నో అండి. మీరు చూస్తుంది ఏంటంటే, ఆల్రెడీ స్టాక్ లాస్ట్ 10 డేస్ లోనే 800 నుంచి 700 పడింది, కాబట్టి కొనాలని చూస్తున్నారు. బట్ స్టాక్ కొద్ది వీక్ ట్రెండ్ కి రావటం చూస్తున్నాండి. సో మోస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ చార్ట్స్ కరెక్ట్ అవటం చూస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ టైటాన్ కానీ లేదంటే బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో మీరు కొనాలి అనుకుంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి కొనొచ్చు, అటెంప్ట్ చేయొచ్చండి. బట్ 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి, ఎందుకంటే అది ప్రీవియస్ స్వింగ్ లో చూస్తే 709 ఉంది, అది నిన్న కట్ చేయడం చూసాం, 704 దాకా వచ్చింది. ఇన్ కేస్ ఇది 700 కింద క్లోజ్ అవుతే 665 దాకా కూడా రావచ్చు. బట్ అగైన్ దేర్ కెన్ బి పుల్ బ్యాక్స్ అండి, డెఫినెట్గా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 747 నుంచి 760 దాకా వెళ్ళొచ్చు. ఇఫ్ యూ హావ్ రిస్క్ అవర్స్ మీకు ఉంది అనుకుంటే కనుక 700 బిలో స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయమని చెప్తాను. అంటే మీకు ఇక్కడ 20 రూపీస్ లాస్ ఉంటుంది, 719 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి. అండ్ అంతే క్విక్గా మీకు 747 వస్తే ఎగ్జిట్ కూడా అంతే ఫాస్ట్ కావాలి మీరు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 600 కాల్ ఆప్షన్ తీసుకున్నారు, శ్యామ్ వరంగల్ నుంచి అడుగుతున్నారు, ఏం చేయొచ్చు దీన్ని ఈ పొజిషన్? ప్రాబ్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్లో మీరు తీసుకున్నారండి. ఈ మంత్ హై చూసినా కనుక 587 మనకి వెళ్ళటం చూసాం, అండ్ కరెంట్లీ అరౌండ్ 539 ఉంది. సో ప్రాబ్లీ ఈ స్టేజ్లో అయితే ఉంచవచ్చండి, ఇన్ కేస్ మార్కెట్లో రివైవల్ వస్తే కనుక. చార్ట్ వైజ్ స్ట్రాంగే ఉంది స్టాక్ అయితే, సో యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 వీక్స్. బట్ అగైన్ ఇది స్వింగ్లో ఏదైతే మనం చూస్తున్నాం 526, అంటే ఇక్కడ నుంచి ఒక 12 రూపీస్ కిందకి వస్తే కనుక దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సన్ ఫార్మా కొన్నారు, కళ్యాణ్ మంచిర్యాల నుంచి అడుగుతున్నారు. సన్ ఫార్మా 566లో ఐఓసి 191 కొన్నారు, ఏం చేయాలి? సో రెండు కూడా కొద్దిగా స్టాక్ సెలెక్షన్ ఇంకా బెటర్గా ఉండాల్సిన అవకాశం కనబడుతుందండి. సన్ ఫార్మా మనకి ఆ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్తో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. మీరు ఒకవేళ ఫస్ట్ థింగ్ అంటే ఫార్మా సెక్టరే కొద్దిగా నెగిటివిటీ ప్రివేల్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్డీఏ నామ్స్ వాళ్ళ ఇవన్నీ కొద్దిగా రెగ్యులేటరీ ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మీరు సన్ ఫార్మా లైక్ వీకే స్టాక్ చూస్ చేసుకున్నారు, యూ కుడ్ హావ్ బీన్ ఇన్ ద ఫ్రంట్ లైన్ అండి. నా ఒపీనియన్ ఏదైనా కొద్దిగా మీ దాంట్లో డీసెంట్ ప్రాఫిట్స్ ఉన్నా బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కమింగ్ టు ఐఓసీ, ఇట్స్ మోర్ లైక్ ఎ ట్రేడింగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ కూడా కొద్దిగా మేబీ హైగా పెరిగే అవకాశం కనబడుతుంది. సో ఒపీనియన్లో చూసుకుంటే యు ఆర్ నాట్ ఇన్ అ డీసెంట్ స్టాక్, అట్లీస్ట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ థిమాటిక్ యాంగిల్లో చూసుకుంటే నాట్ ఇన్ అ డీసెంట్ స్టాక్ అని చెప్తాను. సో బీన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి, ఇప్పుడు కార్పొరేట్ బ్యాంక్స్ మనం చెప్తూ వస్తున్నాం అండ్ ఇన్ఫ్రా, ఈ రెండు స్టాక్స్ కూడా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి యూనిట్ టు రీషిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుందండి. ఓకే, తర్వాత ఈ మెయిల్ సత్యనారాయణ అడుగుతున్నారు, మైండ్ ట్రీ ఉన్నాయట 960 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా? మల్టీ మంత్ స్లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఇది. సో ఎప్పుడైతే మనకి ఎల్ఎన్టి టేక్ ఓవర్ బిడ్ అయిపోయిందో ఆల్మోస్ట్ మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే బాగా క్రాక్ అవుట్ అని చూసాం స్టాక్. సో 752 అనేది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ అక్టోబర్ లో ఇది. సో దాని కింద కూడా ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం, 735 కూడా రావటం చూసాం. సో ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బుక్ యువర్ లాసెస్ అండి. మేబీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి స్టాక్స్లో స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు. సో 759 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 830 to 860 మధ్యలోకి రావచ్చు ఒకసారి మార్కెట్ రికవర్ అవుతే కనుక, అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. రమేష్ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ గ్రోత్ ప్లాన్, ఇది ఎస్ఐపికి మంచిదేనా? ఇఫ్ ఇట్స్ ఓకే ఐ వాంట్ టు కంటిన్యూ. గతంలో ఆల్రెడీ మీరు చేస్తుంటే కంటిన్యూ చేయండి, ఎందుకంటే కొద్దిగా లాస్ట్ 1 ఇయర్గా అయితే ఇది బాగా అండర్ పర్ఫామ్ చేస్తుంది.
బట్ ఆన్ ఎ త్రీ ఇయర్ ర్యాంకింగ్స్ ఇట్ స్టాండ్స్ నెంబర్ త్రీ కంపేర్డ్ విత్ ఎస్బీఐ స్మాల్ క్యాప్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, తర్వాత థర్డ్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్. సో ఆల్రెడీ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కంటిన్యూ చేయండి ఎస్ఐపి చేస్తూ ఉంటే, అదర్వైజ్ గో విత్ సమ్ అదర్ స్మాల్ క్యాప్ ఫండ్ లైక్ ఎస్బీఐ ఆర్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ డూయింగ్ బెటర్ ఇన్ దిస్ కేటగిరీ, ఈ పర్టికులర్ కేటగిరీలో. మిగతా మీ పోర్ట్ఫోలియో గురించి మీరు అడగలేదు కాబట్టి ఓన్లీ దీనికి సంబంధించి మాత్రమే ఈ జవాబు చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.